నమస్తే నేను మిష వెల్కమ్ టు కూడా మింగ మెతుకు లేదు కానీ మీసాలకి సంపెంగ నూనె అనే సామెత అందరికీ తెలిసిందే కదా ఒక పక్క జగనన్న గోరుముద్ద ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకి సరైన ఆహారం లేదు సరైన భోజనం లేదు గుడ్డు కిచిడి ఇవన్నీ పెట్టాల్సిన స్థానంలో కొన్ని ప్రాంతాల్లో ఇడ్లీ సాంబార్తో సరిపెడతా ఉన్నారు అంటే అదేమంటే నిధులు లేవంటారు మరి ఇలాంటి నిధులు లేని సమయంలో అంటే ఒక ఆహారాన్ని ప్రకటించి దాని స్థానంలో తక్కువ నాణ్యత తక్కువ స్థాయి ఉన్న ఆహారాన్ని అందించే ఈ క్రమంలో మనకి రంగులు అవసరమా జిగేలు జిగేలు అనే ప్యాకెట్లు అవసరమా ఇక్కడ చూడండి ఏదైతే గోరు గోరుముద్ద పథకం కింద చీకీ ప్యాకెట్లు చిక్కీ ప్యాకెట్లు ఆ ప్యాకెట్ల పైన కూడా పిల్లలకు అందించేవి వాటిపైన కూడా ఈ మూడు రంగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎంత అందమైన ప్యాకింగ్లో చూడండి ఆ లోపల ఉన్న చిక్కీ కన్నా కూడా ఈ కవర్ ఏదైతే ఉందో పైన ఈ రంగులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆ కవరు దీనికే ఎక్కువ కాస్ట్ అవుతూ ఉంటుంది మన దగ్గర నిధులు లేనప్పుడు డబ్బులు లేనప్పుడు ఇంత హంగులు ఎందుకు ఇంత ఆర్భాటాలు ఎందుకు అదేమంటే విమర్శిస్తే విమర్శించామంటారు కిచడీ గుడ్డు బలవర్ధకమైన ఆహారమా లేదంటే గిడ్లీయా బలమైన బలమైన ఆహారం తాడేపల్లిలో మన ఇదే స్కూల్లో పెట్టారు కొన్ని స్కూళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రకటించేటప్పుడు అట్టహాసంగా చెప్పారు పెద్ద మెనువు చదివారు సోమవారం ఏ ఐటమ్ ఇస్తారు బుధవారం ఏ ఐటమ్ ఇస్తారు గురువారం ఏ ఐటమ్ ఇస్తారు గుడ్ ఇస్తాం స్వీట్ ఇస్తాం కిచటీ పెడతాం అది పెడతాం ఇది పెడతాం అని చాలా ఆనందపడ్డాం మేము కూడా విద్యార్థులకి పోషకాహారం లభిస్తూ ఉంది మంచి మెనూ ఇదంతా కూడా కానీ ఆ మెనూకి చాలా చోట్ల తోటలు పడుస్తూ ఉన్నారు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి అన్నీ మధ్యనే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఆవిడ కూడా లేఖ రాశారు ఘాటుగానే నిధులు పంపించారు నిధులు ఏమైపోయినాయి అవి ఇవేని దానికి సంబంధించి కొన్ని లెక్కలు అనమాట ఇలాంటి సమయంలో ఆ నిధులేదో ఆ సాంబారు ఇడ్లీ పక్కన పడేసి ఆ కిచడీకో గుడ్లకో పోషకాహారానికి అందించకుండా ఇలాంటి ప్యాకెట్లకు తగినటువంటి చిక్కీ ప్యాకెట్లకి ఎందుకు ఇంత రంగులు పిచ్చి అంటే అద్గతంలో తెలుగుదేశం పార్టీకి లేదా అంటే అవును తెలుగుదేశం పార్టీ కూడా వేసింది రంగులు చాలా చోట్ల ఆ గోడలకి ఈ గోడలకు కూడా పసుపు రంగులు వేసారు వాళ్ళు రేల్ ట్యాంకులకి వాటికి వేటకి వాళ్ళకు కూడా ఉంది రంగులు పిచ్చి కదా మనకు అంతకు మించి అనమాట వాళ్ళకి ఆ రంగులిచ్చిందనే వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మరి మీరు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు కదా వాళ్ళ గోడలకే వేశారు మనం కనిపించిన ప్రతిదానికే వేస్తున్నాం ప్రభుత్వ కార్యాలయాలకేంటి వాటికేంటి వీటికేంటి శ్మశానాలకేంటి సమాధులకేంటి మూత్రశాలకేంటి మొన్న గుడి వాళ్ళ క్యాస్లో పెడితే క్యాస్లో కూడా మన రంగులే ఎద్దుల కొమ్ములకేంటి మన కోడు సంక్రాంతి కోడిపంద కోడి పూజలు కూడా అవే రంగులు ఎందుకు ఇంత మరి అంత అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మారు కాబట్టి ప్రజలు ఓట్లేశారు అధికారాన్ని కట్టబెట్టారు తెలుగుదేశం పార్టీ తప్పులు చేసింది కాబట్టి ఆ తప్పులు మీరు చేయరని మీకు అధికారాన్ని ఇచ్చారు మనం అంతకు చేస్తే ఏమవుతుంది ఆ స్థానంలో వేరే వాళ్ళు కూర్చుంటారు మళ్ళీ అంటే ఈ రంగుల గురించి ఇంత అవసరమా అంటారేమో రంగుల గురించి ఎన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టారో తెలియదా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేస్తే పంచాయతీ కార్యాలయాలకు వీటన్నిటికీ కూడా కోర్టుకెళ్తే కోర్టు ఒట్టుకాయలు వేసింది రంగులు తీసేయమని ఏం చేశారు వందల కోట్ల రూపాయలు పెట్టేసారు రంగులు ఏం చేశారు మళ్ళీ ఒక కలర్ ఏదో మార్చేసి కోర్టుకు సమర్పించారు కోర్టు మళ్ళా సీరియస్ అయింది అంకు కలర్ ఏదో వేశారు మేము అంత పిచ్చోళం అనుకున్నారా మొత్తం తీసేయండి అని చెప్పేశారు మళ్ళీ అదొక ఖర్చు ఆ కొత్త రంగు వేయడానికి ఖర్చు రంగులు తీయడానికి ఖర్చు రంగులు వేయడానికి ఖర్చు ఎంత ఎవరి డబ్బు ఇది ఎంతటి ప్రజాదరణ వృధా అవుతుంది అదే పరిస్థితి మీ ఇంటికి మీరు రంగులు వేసుకుంటే పర్వాలేదు అది మీ ఇష్టం మీరు పసుపు రంగు వేసుకుంటారా ఎరుపు రంగు వేసుకుంటారా బులుగు రంగు వేసుకుంటారా అది మీ ఇష్టం కానీ ప్రజల డబ్బుతో ఈ విధంగా ఆర్భాటాలకి పోవడం ఈ విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి రంగుల పిచ్చితో డబ్బుల్ని వృధా చేయడం దాన్ని తప్పుపడతా ఉన్నాం జగనన్న ఈ చిక్కి ప్యాట్లకు కూడా ఈ కవరింగ్ ఆ చిక్కి లోపల చిక్కీ కాస్ట్ కూడా ఉండదు అవసరమే ఇదంతా దీనిపైన విమర్శలు ప్రతిపక్షాలకి ఆయుధం వైసీపీనే ఇస్తూ వెళ్ళి మమ్మల్ని మా మాపైన ఆరోపణలు చేయండి అని అది మరి ఎన్ని విమర్శలు వస్తున్నా ఏం చేస్తున్నా ఈ రంగుల పిచ్చి అయితే మారలేదు అంటే వైసీపీకే కాదు పార్టీల కూడా ఈ రంగుల పిచ్చంటో కాదు రంగులు చూసి ప్రజలు ఓట్లేరు మీ పరిపాలన చూసి ఓట్లేస్తారు మీ పనితీరు చూసి ఓటేస్తారు మీ పైన అభిమానం ఉంటే ఓటేస్తారు ఆ దిశగా వెళ్ళండి ఈ రంగుల పిచ్చి ఎప్పటికైనా సరే స్వస్తి పలకడం మంచిది ప్రజల డబ్బు వృధా చేయకుండా వీడియో పైన చిక్కి ప్యాకెట్ల పైన కూడా ఈ విధంగా రంగులు వేయడం పైన కవర్లు మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి